శ్రీ సాయినాథయనమహ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవదవ అధ్యాయము ఈ అధ్యాయములో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమాడి పంతు చెప్పాను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించెను ఈ మహా జగన్నాటకమునందు మాయా అను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతముగాక సిరడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టి భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమును నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లులు అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండెరి వారి హృదయమున భక్తుల ఏడ అమితమైన ప్రేమ బాబా భక్తుల నీ క్రింది విధంగా పలకరించుచుండిరి అన్నా మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బాపు భోజనము చేయము ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోఫలకమున్న సాయిని నిలిపి వారి ఆపాదమస్తకము జానింతము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము నడుచుచూ ఈ అధ్యాయములోని కథను చెప్పెదను ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయటకు మొదలెడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పేదము వేద సంహితలోని మంత్రములు కలదొకటిచే దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయముగు వాజసనేయ సంహిత దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించదరు దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దది యొక్క బృహదారణ్య ఉపనిషత్తు ఈ ఈశా ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు ప్రొఫెసర్ రానడే గారిట్లు అనుచున్నారు ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకునే స్థైర్యము గల ఆదర్శ యోగేశ్వరుని వర్ణనలు ఇందు ఉన్నవి తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మ యోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మమ యోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనిరి వారిట్లని వాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము అని పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తుని మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీన్ని మరాఠీ ఓవీ ఛందములో రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండాడిచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కానీ వారు సరి అయిన సమాధానం ఇయ్యకుండిరి కావున దాసగను కొంతవరకు మనస్కుడయ్యను ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను ఎవరునూ దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొను అవకాశము దొరకగానే శిరుడికి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈ సేవాస్యోపనిషత్తును అర్థము చేసుకునుటలో తన కష్టముల చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లా నేను తొందరపడవద్దు ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు తిరుగు ప్రయాణములో విలే పార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్లని సందేహము తీర్చును అప్పుడు అక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయించున్నారు అనుకునిరి భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనిరి కానీ దాసగను అట్లా అనుకోనలేదు బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునేను బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడి విడిచి విలేయపార్లే చేరి కాకాసాహెబ్బ దీక్షితి ఇంటిలో చేసెను ఆ మరుసటి దినము ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా ఉండెననియు దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చ నచ్చుటచే దాసగను బయటికి వచ్చి వినెను అది కాకా పని మనిషి నామియా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాను తనకు దోవతుల చాపులు ఇవ్వగా ఆ పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకీ బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చాను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను ఇదంతయూ చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకునేను ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు కానీ దానిని పెట్టెలో దాచుకునేను అయినప్పటికీ విచారమనున్నది కానీ నిరాశ అనునది కానీ లేక ఆడుచూ పాడుచూ ఉండెను కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించను ఈ విషయమును గురించి దీర్ఘాలోచన చేశను భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసింపవలెను భగవంతుడు మనల నన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర క్రొత్త చీర దానిని ఇచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దాన భావము ఇవి అన్నీ భగవంతుని అంశములే ఈ అన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చడ దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుతా ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరికే అనియు గ్రహించను పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించే ఉందురు బాబా సిరిడీని విడవనప్పటికీ కొందరిని మచ్చీంద్రగడ్డకు కొందరిని కొల్హాపూరుకు గాని షోలాపూరుకు కానీ సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కాని పగలుగాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయములో దాసగణును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము కానిచో పేద నౌకరీ పిల్ల ఆమె చీర కూడా భగవంతుని రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకునియుండును ఈశావాస్యోపనిషత్తులో నున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులో నున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన్నా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను ఏలయ్యనా భగవంతుడు అన్నింటియందు కలడు కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎలా తన మేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలగజేయవలేననియూ గ్రహించవలెను దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా మనుష్యులు ఎప్పుడు ఏదో తనకు విధింపబడిన కర్మమును కర్మలను చేయించునే ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మ నాశనమునకు కారణం మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మీ ఆదర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ అన్నిటి అందు ఉండునట్లు చూచునో వేయాల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటిచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల కోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్త ఆత్మ అగుణో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు ఓం శ్రీ నమః ఇరవదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు